అంటే లోకేషే ఇంకా ఫ్యూచరు తెలుగుదేశం పార్టీ అనుకున్నప్పుడు ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు గతంలో దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయడం అసలు ఏం జరిగిందో మేము కమిటీ తెలిస్తే తర్వాత డెసిషన్ తీసుకుంటామని చెప్పడం. ఇప్పుడు రాజుగారి విషయం ఉంది, వైసీపీ వాళ్ళు అప్పుడు కమిటీ చేశారు, తర్వాత స్పీకర్కి లేఖ ఇచ్చారు, ఓకే అదేదో జరుగుతుంది అనుకోండి. ఇక్కడ అటువంటిది అసలు ఏం లేకుండా అసలు ఏమీ జరగలేదు, ఏమీ లేదు. అచ్చెన్నాయుడు గారు పక్కన ఉండగానే అచ్చెన్నాయుడికి నాకు మధ్యలో ఇంకా మీడియా ముందు మీద మీద చేసుకొని చెవుల్లో గొసగొసలు, అంటే ఏంటది కేడర్ను బతికించుకోవడమా లేదంటే ఇటువంటి అట్లా అల్లరి చేస్తే ఉన్న కేడర్ కూడా కోల్పోద్దేమో అనే భయమా లేదంటే అచ్చెన్నాయుడు గారి ట్రాప్లో లోకేష్ గారు పడిపోయారా? లేదు లేదు, అది ఏంటంటే అది ఆ విషయంలో నేను లోకేష్ని అభినందిస్తాను. ఎందుకంటే లీడర్ లక్షణం అది, తన పార్టీలో క్రైసిస్ వచ్చింది, ఆ క్రైసిస్కి కారణమైంది ఆయన. పోనీ ఆయన ఏం కుట్రపూరితంగా మాట్లాడలేదు, బోళా మనిషి ఆయన, ఏం మాట్లాడినా ఫెయిర్గానే అనేస్తాడు, కాకపోతే అది మంచిగా నచ్చదు అవతల వాళ్ళకి. అంతేలేండి, ఇప్పుడు జేసీబీ దివాకర్ రెడ్డి ఎంతకంటే దారుణంగా మాట్లాడుతుంది. మరి అట్టేటప్పుడు ఈయన ఏమంటాడు పాపం, అందులో కాస్త చట్నీ మన మాటలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి అందులో అవతల వ్యక్తి ప్రొవోకేట్ చేస్తున్నాడు వెంకట్, ఈయన అందులో రెండు మొక్కలు మాట్లాడాడు, అంతకు మించి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ఆ పట్నా బొక్క తర్వాత నేను నిన్ను చూసుకుంటాలే అంటాం, ఆ మిగతాదంతా ఇచ్చారా ఏంటి వీళ్ళు, వీళ్ళకి కావాల్సిన మొక్క వీళ్ళు ఇచ్చారు, పట్న బొక్క ఏమయ్యాని, నువ్వు నాకు మనిషివి లేదు, నువ్వు మనందరం ఒకటి, మనందరం కార్యకర్తలు నాయకులము కాబట్టి మరి నేను చూసుకుంటాలే నిన్ను అని చెప్పుండొచ్చును కదా, లేదా చూసుకున్నా పార్టీ లేదు బొక్క లేదులే నేను వెనకాల ఉన్నానులే అని చెప్పడం. అది ఒక్కొక్క ఏరియా భాషలో యాసలో ఉంటుంది. శ్రీకాకుళంలో పెద్ద పెద్ద నాయకుడిదైనా ఆ బొంగులే నాయకుడే ఉందంట, నేను వెనకాల ఉన్నాను బా అంటారు. ఇప్పుడు తమ్మినేని సీతారాం లాంటి వాడినైనా బోళాగా మాట్లాడేస్తారు, వాళ్ళల్లో కుట్రపూరితత్వం ఉండదు, కుతంత్రం ఉండదు, కాబట్టి మొండితనం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, మొహమాటం లేకుండా మాట్లాడతారు, అందులో కుట్ర ఉండదు. అచ్చెన్నాయుడు ఏదో కుట్రలు చేయాలనుకోడు, అయ్యే ఏంది ఏంది సావుని అన్ని అడి సంగతి అంతేలే ఆ టైప్ ఉంటుంది. అందువల్ల అట్లాంటి వాళ్ళని వదులుకుంటే ఈయన కోరికేది ఏముంది? ఇంకోటి ఈయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టింది అట్లాంటి మాటలు మాట్లాడతాడు, అందుకోసం పెట్టారు. ఒక్కోసారి ఏకమేకై తమకు కూడా తిరుగుతూ ఉంటుంది, అది రహస్యంగా మాట్లాడుకున్నాం. ఒక అగ్రెసివ్గా సీరియస్గా పార్టీ వెళ్తున్న టైంలో ఇటువంటి వీడియోలు కాస్తంత నష్టాన్ని తెచ్చిపెట్టేవి కాదు? అది అసలు పార్టీ ఎక్కడ అగ్రెసివ్గా వెళ్తుంది ఇది కొత్తగా పోగొట్టుకోవడానికి? బేసిక్గా అగ్రెసివ్గా వెళ్ళడం అంటే పార్టీ జిల్లాలో ప్రచారం కనిపిస్తున్నారు కదా, తిరుపతి ప్రచారం కానివ్వండి, బేసిక్గా ఎట్లుంటుందంటే అటెన్షన్ డైవర్షన్ వేరు, అటెన్షన్ డైవర్షన్ క్రియేషన్ వేరు. ఇదంతా క్రియేషనే, డైవర్షన్ కాదు. పబ్లిక్ నుంచి స్పందన వస్తుంటే అప్పుడు టెంప్టేషన్ వేరు. మనం బలవంతంగా రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇక్కడ, ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు, ఓ 1000 మంది కార్యకర్తలు వస్తారు, అది పార్టీ సంస్థాగత నిర్మాణం, ఈయన హవా కాదు కదా అది. ఇప్పుడు తిరుపతిలో ఈయన చూడడానికి ఏమైనా ఎగబడి వచ్చారా? ఇప్పుడు కొన్ని కొన్ని తిరుపతి నియోజకవర్గంలోనే చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు, అప్పుడు తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది, చిత్తూరు నియోజకవర్గంలో గెలిచింది, అనంతపురం కానీ శ్రీ ఇది కానీ 2009లో నేను చూసాను పర్టికులర్గా, అవి ఎంత కవర్ చేశాను కాబట్టి 5 జిల్లాలు అన్నాను, ఆ రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు కూడా కవర్ చేశాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే బాలకృష్ణ వస్తున్నాడు అంటే మధ్యాహ్నం 2 వస్తాడంటే ఉదయం 12 వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 చెప్పి సాయంత్రం 6 కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చూడాలి అనే తపన. అది లోకేష్ పట్ల ఉందా ఇప్పుడు? అది చరిష్మా. జగన్ పాదయాత్ర స్టార్టింగ్లో లేదు, పోయే కొద్దీ వచ్చింది. ప్రకాశం దగ్గర మనం చూడండి, అక్కడ ఫస్ట్ కడపలో బాగానే ఉంది, చిత్తూరు దగ్గర బాగానే ఉంది, చిత్తూరు అంతంత లేదు, మరీ ఎక్కువ ఏం లేదు, పర్ల అనంతపురం దగ్గర తగ్గింది, తర్వాత మళ్ళీ కర్నూలు దగ్గర కొంత ఎక్కువ ఉంది, ప్రకాశంలో అంత లేదు, ఉంది కానీ అంత లేదు, గుంటూరు దగ్గరకు వచ్చేటికి పెరిగిపోయింది. ఇదేంటి రోజు పోయే కొద్దీ పబ్లిక్లో వచ్చే ఇష్యూ? అలాంటి మనిషిని చూడాలి అనే తపన, అంతకుముందు చూసుంటారు జగన్ చూడరా, అలాంటి తపన వచ్చే రోజు ఎప్పుడంటే అవతల వాళ్ళ మీద వ్యతిరేకత, వీళ్ళ పట్ల సానుభూతి. ప్రస్తుతానికి అది లేదు, భవిష్యత్తులో రావచ్చు. ప్రస్తుతానికి అర్జెంటుగా లోకేష్ పట్ల సింపతి, అయ్యో పాపం పిల్లవాడు కష్టపడుతున్నాడే, మనందరం అండగా ఉండాలి చూడాలి అనే తపన లేదు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళలో కూడా లేదంత.
ఇప్పుడు అచ్చెన్ నాయుడు టైప్ లోనే ఉంది అందరు కూడా నడుస్తులే పార్టీ కాబట్టి బయటికి చెప్పాడు అందరూ బయటికి అంతే కాబట్టి అంత ఇది కాదు కాకపోతే ఏంటంటే పార్టీకి ఇంకొక నాయకుడు ఎవడూ లేడు ఆయనే నాయకుడు అని మాత్రం ప్రూవ్ చేస్తున్నాడు.